అప్డేట్స్ చూస్తే రోజురోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది. ఏవేవో కారణాలతో నవమోసాలు మోసి జన్మించిన కన్న తల్లికి ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకొని పిల్లలను పెంచి పోషించిన తండ్రిని కడతెరుచుతున్నారు కసాయి బిడ్డలు. ఇలాంటి దారుణ ఘటనే అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఆస్తి కోసం తండ్రిని హతమార్చాడు కన్న కొడుకు. రాయచోటి మండలం ఇందుకూరుపల్లెకు చెందిన సాంబమూర్తిని ఆస్తి పంపకం చేయలేదంటూ ఆయన రెండు కుమారుడు రెడ్డయ్య గొడ్డలతో తండ్రిపై దాడి చేశాడు. దీంతో సాంబయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే మార్గ మధ్యలో మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోజురోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది. ఏవేవో కారణాలతో నవమోసాలు మోసి జన్మించిన కన్న తల్లిని ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని పిల్లలను పెంచి పోషించిన తండ్రిని కడతెరుచుతున్నారు కసాయి బిడ్డలు. ఇలాంటి దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. ఆస్తి కోసం తండ్రిని హతమార్చాడు కన్న కొడుకు. రాయచోటి మండలం ఇందుకూరుపల్లెకు చెందిన సాంబమూర్తిని ఆస్తి పంపకం చేయలేదంటూ ఆయన రెండు కుమారుడు రెడ్డయ్య గొడ్డలతో తండ్రిపై దాడి చేశాడు. దీంతో సాంబయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే మార్గ మధ్యలో మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.